మనల్ని కష్టాలు పాలు చేసే అలవాట్లు ఇవే. పొద్దు ఎక్కే వరకు ఇంట్లో నిద్రపోకూడదు. సూర్యుని మొహాన నీళ్లు చల్లినట్లు అప్పుడు లేచి కల్లాపు చల్లకూడదు. నిద్ర లేవగానే ఆ దుప్పటిని వెంటనే మడవాలి, లేకుంటే దరిద్ర దేవత ఆసనముగక్కడే కూర్చుంటుంది. తిన్న ఎంగిలి కంచె ముందు చేతిని ఎండబెట్టి చాలాసేపు అక్కడే కూర్చోకూడదు. తిన్న స్థలము నుంచి కాస్త దూరం జరిగే కూర్చోవాలి. మాసిన బట్టలు ఉతికాక స్నానం చేయాలి. బట్టలు పిండిన నీటిని కాళ్ళపైన పోసుకోకూడదు. అందులో జ్యేష్ఠాదేవికి ప్రవేశం దొరుకుతుంది. ఇల్లు ఊడ్చిన చీపురు నిల్చోపెట్టకూడదు. వంటగదిలో వాడిన మాసిన బట్టలు పొద్దుపోయాక ఉతకకూడదు. సంధ్యాకాలంలో నిద్రపోకూడదు. ఆహారం తినకూడదు. ఆ సమయంలో ధ్యానం మంచి ఫలితమిస్తుంది. పూజాగదిలో ఒకే రూపానికి చెందిన రెండు దేవుడి పటాలు ఉండకూడదు. సాయంత్రం 6 దాటాక సూది ఉప్పు ఇంటికి తెచ్చుకోకూడదు. పొద్దుపోయాక పెరుగు ఊరగాయలు మిరపపొడి ఎవరికి ఇవ్వరాదు. ముఖ్యంగా శుక్రవారం మరియు మంగళవారం వీటిని ఇవ్వరాదు. ఇవి లక్ష్మీ స్థానాలు. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.